ఇవాళ సీఎం ఉన్నత సమీక్ష, స్థానిక ఎన్నికలపైన ప్రధాన చర్చ, కుల గణనపై రేవంత్ సర్కార్ తర్జన భర్జన. రెండవ రోజు బీఆర్ఎస్ నేతల పర్యటన, కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన, గోదావరికి కేటీఆర్ పూజలు. కాసేపట్లో మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్, శ్వేతపత్రాలకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్, ఢిల్లీ టూర్ పైన మాట్లాడే అవకాశం. హుద్హుద్ బాధితులను ఆదుకుంటాం, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, సమగ్ర దర్యాప్తు చేస్తామన్న పార్థసారథి. రషీదు హత్య కేసులో విచారణ, ఆరుగురు నిందితుల అరెస్ట్, కోర్టులో హాజరుపరిచిన పోలీస్. 12,000 కడితే 25,000 అంటూ ఆఫర్, కోట్లు కొల్లగొట్టిన ఆన్లైన్ మనీ యాప్, పలమనేరులో ఖరానా మోసం. పెద్దపల్లి జిల్లాలో ఆన్లైన్ చీటింగ్, 30,000 వస్తాయంటూ మాయమాటలు, 8,000 ముందు పంపాలని డబ్బులు గుంజిన నేరగాళ్లు. రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు 4 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని ఆవేదన, కాగజ్ నగర్లో కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా. అనంతపురం జిల్లాలో కలకలం, రైతుపై ఎలుగుబంటి దాడి, పాల వెంకటాపురంలో భయం భయం. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రవాహం, వరదలో గర్భిణీ ఇబ్బందులు, క్షేమంగా ఆసుపత్రికి తరలించిన వైద్య సిబ్బంది. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, కోల్ యార్డ్లో నిల్వలు ఖాళీ, 40,09,00,000 మేర నష్టం. కొనసాగుతున్న గోదావరి ఉగ్రరూపం, కృష్ణలో పెరుగుతోన్న వరద, ఉప్పొంగుతోన్న తుంగభద్ర, జూరాల. రాజోలు దివిలో వరద ఉధృతి, ప్రజలకు తప్పని తిప్పవసరాలకు ఇబ్బందే. కొమరం భీంలో పోటెత్తిన పెన్గంగ, లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ పై చిక్కుకున్న వ్యక్తి కాపాడిన ఎస్ఐ రమేష్. పెద్దపల్లి జిల్లా సుబ్బితంలో కనుబిందు, పరవళ్లు తొక్కుతోన్న జలపాతం, పర్యాటకులకు నో పర్మిషన్. గుజరాత్లో వరద బీభత్సం, ఇళ్లను ముంచెత్తిన ఫ్లడ్, బయటకు రావాలంటే భయం. నిర్మల్లో వరుస చోరీలు, దొంగల ముఠా ఆట కట్టు, 6 నిందితుల అరెస్ట్. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్, పోలీసుల విస్తృత తనిఖీలు, అడవులను జల్లెడపడుతోన్న బలగాలు. ఇసుక లారీలతో నిత్య నరకం, పూర్తిగా ధ్వంసమైన రహదారులు, భూపాలపల్లి జిల్లాలో అవస్థలు. కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్లు, ఘనంగా విజయ్ దివస్, అమరులకు ప్రధాని మోదీ నివాళులు. ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మృతి, చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీ, దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో దోషి.